వెస్టిండీస్ తో మొదటి టెస్ట్ మ్యాచ్ 2 రోజులు ముందుగానే ముగించేసిన భారత జట్టు 2వ టెస్ట్ మ్యాచ్ ని కూడా అదే జోరుతో కొనసాగించి ఈ టెస్ట్ సిరీస్ ను సొంతం చేసుకోవాలనుకుంటుంది. ఇప్పటికే భారత జట్టులో ఆటగాళ్ళందరూ ముమ్మరంగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే 2వ టెస్ట్ మ్యాచ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోయి, ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ అయితే బ్యాట్ తిప్పడంలో నంబర్ 1గా ఉన్నాడు. ఇక ఇప్పుడు మనకి బీసీసీఐ ద్వారా, అంటే బీసీసీఐ ఇచ్చిన పరోక్ష సూచనల ద్వారా అర్థమైన విషయం ఏంటి అంటే, ఓపెనర్గా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ తర్వాత ఇంకా 1 డౌన్లో శుభ్మన్ గిల్ వస్తున్నాడు కదా. అయితే 2వ టెస్ట్ మ్యాచ్ కోసం శుభ్మన్ గిల్ పైన వేటు పడనుంది. అయితే అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ రావటం దాదాపుగా ఖాయమని అర్థమవుతుంది. దీనికి గల కారణం ఏంటి అంటే, ఒక టెస్ట్ మ్యాచ్ శుభ్మన్ గిల్ కి రెస్ట్ ఇద్దామని అనుకుంటున్నారు. రుతురాజ్ గైక్వాడ్ ని కూడా ఇదే టెస్ట్ సిరీస్ లో కనుక తనని ఇంట్రడ్యూస్ చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుందని, తను కూడా రాణించే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. అయితే చాలా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రుతురాజ్ గైక్వాడ్ తో పాటుగా యశస్వి జైస్వాల్ ఇద్దరూ కూడా ఓపెనర్ గా బరిలోకి దిగారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటుగా అజింక్య రెహనే ఒక రకమైన ప్రాక్టీస్ చేస్తే, ఇక ఈ యువ ఆటగాళ్ళైన శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ అలాగే రుతురాజ్ గైక్వాడ్ ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకుంటూ రాహుల్ ద్రావిడ్ అలాగే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వీళ్ళిద్దరూ కూడా యువ ఆటగాళ్లపైన ఎక్కువ ఫోకస్ చేసినట్టు అర్థమవుతుంది. ఒకవేళ రుతురాజ్ గైక్వాడ్ నిజంగా గనక ఈ 2వ టెస్ట్ మ్యాచ్లో గనక ప్లేయింగ్ 11లో స్థానం దక్కితే మాత్రం అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు.